నెల్లూరు జిల్లా విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 20 నుంచి 29 వరకు ఎన్సీసీ నేవల్ 4 వార్షిక శిక్షణా శిబిరం జరుగుతున్నాయి. శిక్షణా శిబిరం 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండింగ్ ఆఫీసర్ గణేష్ కొండవేగే క్యాంపు కమాండెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, గన్ ఫైరింగ్, రిగ్గింగ్, ప్రకృతి వైపరీత్యాల నివారణ చర్యలు, సామాజిక అవగాహన, జాతీయ సమైక్యత, ఆరోగ్యం తదితర అంశాలపై అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్లు, పీఐ స్టాఫ్ శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా నౌకా నిర్మాణం నమూనా శిక్షణ నిపుణులు ఎస్వి రామన్ నౌకా నిర్మాణం ఆవశ్యకత, దాని విభాగాలు, నిర్మాణానికి ఏ ముడి పదార్థాలు వినియోగిస్తారు, వాటి రకాలు, భారత యుద్ధరంగంలో నౌకల ప్రాధాన్యత, భారతదేశానికి నౌకాదళం చేస్తున్న విశిష్ట సేవలు తదితర విషయాలపై క్యాడెట్లకు చక్కని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాల్యదశ నుంచే దేశభక్తి, సేవానిరతి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ అలవర్చుకోవాలని, అప్పుడే ఉత్తమ పౌరులుగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, దానికి ఎన్సీసీ ఎంతో తోడ్పడుతుందని క్యాంపు కమాండెంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో 645 మంది ఎన్సీసీ క్యాడెట్స్, సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి, సెకండ్ ఆఫీసర్లు గుండాల నరేంద్రబాబు, సివి నాగరాజు, థర్డ్ ఆఫీసర్లు, క్యాంప్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. డెత్ పోర్షన్ అండ్ సూపర్ సెక్షన్. ఓకే, మోడల్ కింద డివైడెడ్ ఇన్ టూ త్రీ పార్ట్స్. వాట్ ఆర్ దే? ఫోక్సల్, ఎస్. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ కాల్ ఆర్యుడిడియా గడ్డే అని చెప్పాను కదా. వాట్ ఈస్ దిస్? దేనికి దేనికి ఉపయోగిస్తాం? గుడ్, డైరెక్షన్ చేంజ్ కోసం. వాట్ ఈస్ దిస్? ప్రొపెల్లర్. ఇది దేనికి ఉపయోగిస్తాం? మూవింగ్. ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే? క్లాక్ వైజ్ తిరిగితే. గుడ్ గాడ్. నెక్స్ట్, ఈ షిప్ పేరు ఏం చెప్పాం? ఐఎన్ఎస్ అంటే ఇండియన్ ఇండియన్ నేవల్ షిప్. ఓకే, సరే సరే, అన్నీ చెప్పారు, బాగానే ఉంది. మరి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఆర్ యూజ్డ్ షిప్ హ్యాండ్లింగ్? నిబాల్సా, జపనికా అండ్ ప్లైవుడ్. ఓకే, దీన్ని ఏమంటాం? ఫస్ట్ భాగాన్ని చేసాము. ఆ యొక్క పూల్ని మనం బయట ఉంటాం, జాతీయ చెప్తా స్తంభం అనేది పూల్ అంటాం, దాన్ని ఏమంటాము? స్టాఫ్ ఎన్సైన్, ఈఎన్ఎస్ఐజిఎన్ ఎన్సైన్ స్టాఫ్. ఎస్టీఎఫ్ స్టాఫ్ అంటే ఎన్సైన్ స్టాఫ్ అంటే నావల్ ఎన్సైన్, నావల్ ఇండియన్ నేవీ ఎన్సైన్ పెడతాం అనుకుంటున్నాడు. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు ఏఎస్పేట. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు
శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కరీంనగర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పుణ్యతి, సామాజిక సేవా తత్పరలు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా, అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు, గంగపట్నం.